హాయ్, వెల్కమ్ టు తెలుగమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు కస్టర్డ్ చేసి చూపిద్దామని అనుకున్నాను. కస్టర్డ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, యాపిల్, పోమగ్రనేట్, ఇవన్నీ అన్నమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిల్క్, షుగరు, కస్టర్డ్ పౌడర్. ఈ కస్టర్డ్ పౌడర్ అన్ని కంపెనీస్ది ఉందన్నమాట. మనకి ఏది కావాలో అది యూజ్ చేయొచ్చు అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్లో ఉన్నాయి, అంటే ఎవరెస్ట్ అని, అంటే ఒక్కటి కాదు చాలా. షుగర్ కూడా మనకి ఎంత కావాలంటే అంత, పాలు కూడా అంటే ఎంత కావాలి క్వాంటిటీ అనేది దాన్ని బట్టి పాలు తీసుకోవచ్చు. సో అదిగోండి కిస్మిస్ అనేది. డ్రై ఫ్రూట్స్ అసలు మనం ఏదైనా వేసుకోవచ్చు, ఇది అది వేసుకోవాలని ఏం లేదు. బట్ అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకొని కస్టర్డ్ చేసుకోవచ్చు అన్నమాట. పర్టికులర్ ఫ్రూట్స్ అనేది ఎక్కువ ఉండదు ఇందులో కస్టర్డ్లో వచ్చేటప్పటికి. పాలు హీట్ చేసుకోవాలి ఫస్ట్. మనం ఒక ప్యాన్లోకి పాలు తీసేసుకొని మనకి ఎన్ని పాలు కావాలో అన్ని పాలు తీసుకోవాలన్నమాట. సో అలా పాన్లో హీట్ చేసుకోవాలి. ఈలోగా పాలు హీట్ అయ్యేలోగా కస్టర్డ్ పౌడర్ అన్నమాట, మనం ఎంత క్వాంటిటీ పాలు వేస్తే అంత, ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ అలా ఫస్ట్ అలా కస్టర్డ్ పౌడర్ని ఒక 2-3 స్పూన్స్ అలా ఒక బౌల్లో వేసేసుకొని కోల్డ్ మిల్క్తో చిన్న చిన్న అది ఉండలు కట్టకుండా దాన్ని కరగబెట్టేసేయాలన్నమాట. ఆ కోల్డ్ మిల్క్తో మనం ఆల్రెడీ ఇప్పుడు పెట్టాం కదా, కొంచెం గోరువెచ్చగా అయ్యి ఉంటాయి మిల్క్ పాటికి. ఆ మిల్క్ తీసుకొని మనం దీన్ని కొంచెం అట్లా ఉండలు రాకుండా అలాగా నీట్గా వాటిని చేసేసుకోవాలి. అదిగోండి ఆ పాలతో ఆ ఉండలు రాకుండా, అదిగోండి ఆ కొంచెం పాలు వేస్తే వచ్చేస్తుంది, కొంచెం ఫాస్ట్గా తిప్పేసేస్తే కొంచెం ఉండలు కట్టకుండా ఉంటుంది అన్నమాట పౌడర్. సో కొంచెం గోరువెచ్చగా ఉంటే బెటర్ అని చెప్పేసి నేను ఆ మిల్క్ తీసుకున్నాను. మన నార్మల్ కోల్డ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. వాటర్ అంటే వాటర్ బాగుండదు అని చెప్పేసి కొంచెం బాగా లైట్ అయిపోతుంది వాటర్ అయితే. ఇది కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంటుంది. సో అందుకు నేను మిల్క్ తీసుకోవాలని చెప్పేసి చెప్పేశాను. అలా మిల్క్ తీసుకొని ఒక 2-3 టైమ్స్ దాన్ని అలా అనేసేస్తే అది అట్లా వచ్చేస్తుంది అన్నమాట. నార్మల్గా లైట్గానే ఉంటుంది, కొంచెం థిక్గా వచ్చేసేస్తుంది అన్నమాట పాలు కలిపి పెట్టేసేసుకుంటే దాంట్లో ఆ పౌడర్లో. మనకి ఎంత పౌడర్ కావాలంటే అంత పౌడర్ తీసుకోవచ్చు, ఇంత అంత అనేది లేదు. మిల్క్కి కావాల్సినవి తీసుకోవచ్చు. ఇదిగోండి మన హీట్ అయిపోతున్న పాలలో ఇలాగే షుగర్ కూడా వేస్తే తొందరగా కరిగిపోతుంది అన్నమాట. సో నేను షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో కరిగిపోవడానికి. అట్లా అన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. అది గ్రేప్స్ని కూడా అలా 2 హాఫ్స్ చేసుకున్నాను. అలా డిఫరెంట్ అన్ని గ్రీన్ గ్రేప్స్ కానీ బ్లాక్ గ్రేప్స్ కానీ, యాపిల్ అనేది నేను చివరిలో కట్ చేసుకుంటాను ఎందుకంటే కలర్ మారిపోతుంది కదా, అందుకని లాస్ట్లో వేసేటప్పుడు కట్ చేసుకోండి యాపిల్. ఇదిగోండి ఇందాక చూపించాను కదా, అట్లా లంప్స్ లేకుండా చేసేది, అదిగోండి థిక్గా అలా అయిపోయింది. అవి వచ్చేసేటప్పటికి మనం పాలుని కొంచెం చిక్కబడేదాకా అలా స్టిర్ చేస్తూ ఉంటే బెటర్ అన్నమాట. అది వన్స్ బాయిల్ అయ్యేదాకా మనం దాన్ని అలా కలిపెడుతూ ఉంటే కొంచెం బాగా వస్తుంది. తొందరగా బాయిల్ అవుతాయి, ఒకటిను కొంచెం చిక్కగా వస్తాయన్నమాట. ఇందులో కొంతమంది డౌట్ చిక్కటి పాలే తీసుకోవాలా, కొంతమంది స్కిమ్డ్ మిల్క్ తీసుకోవాలా అని కూడా అడుగుతారనమాట. సో అలా ఏం లేదు, మనకి ఎలా కావాలి అంటే అలా తీసుకోవచ్చు. పాలు ఆల్రెడీ వన్స్ బాయిల్ అయ్యాయి, సో ఇందాక మనం తీసుకున్నాం కదా అది, దాన్ని తీసుకొని అట్లా అందులో వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ అగరితో చిన్నగా స్టిర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎక్కువ ఎంత స్టిర్ చేస్తే అంత బాగుంటాయి అన్నమాట. సో అలాగా ఎక్కువ ఇది వేయంగానే గడ్డలు కట్టేస్తాయి అన్నమాట. మనం అలా స్టిచ్ చేయకుండా వదిలేస్తే అది వచ్చేసేటప్పుడు చూసారా కలర్ చేంజ్ అయిపోయింది, అంతా ఎల్లోగా వచ్చేసింది. కస్టర్డ్ పౌడర్కి ఉన్న ఆ కలర్ వల్ల అదంతా కలర్ వచ్చేసింది. దాన్ని అలా స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. సో అది వచ్చేసేటప్పటికి అట్లా స్టిచ్ చేసుకుంటూ కొంచెం ఉండిపోయింది అన్నమాట. సో బౌల్లో దాన్ని కూడా తీసి అందులో వేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో అది అన్నమాట అలా అనుకున్నాను. ఈలోగా స్టిచ్ చేయడం లేట్ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ పక్కన పెట్టేసి మళ్ళీ వేసేసాను. సో అలా బౌల్లో ఉన్న కొంచెం కూడా వేసేసి దాని అలా కంటిన్యూస్గా స్టిర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే అది లంప్స్ లాగా వచ్చేసేస్తాయి. సో అలా స్టిర్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా అన్నమాట. అలాగా చుట్టూ కూడా పాన్కి అంటుకుపోతూ ఉంటుంది. సో దాన్ని అలా స్టిర్ చేసుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా. అలా స్టిర్ చేస్తూ ఉంటే అది పాలు బాయిల్ అవుతూ ఉన్న కొద్దీ అది అట్లా నురగ వస్తూ ఉంటుంది అన్నమాట. బాగా బాయిల్ అవుతూ చిక్క పడుతూ అలా నురగ వస్తూ ఉంటుంది. మనం అది అబ్జర్వ్ చేసుకోవాలి. అలా నురగొచ్చేసినట్టు వచ్చేస్తుంది కొంచెం, అలా ఇప్పుడే థిక్గా అవుతున్నట్టు మనకి తెలుస్తుంది అన్నమాట. గరిటతో ఆరు స్పూన్తో తీసుకొని ఉంటే ఆ కన్సిస్టెన్సీ అనేది మనకు తెలుస్తుంది. సో అది అలాగా స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో విటమిన్స్ కూడా ఉంటాయి, ఫ్రూట్స్ కదా. చాలామంది కొన్ని ఫ్రూట్స్ రెస్ట్రిక్ట్ చేస్తారు, అవి తినము ఇవి తినము అని. ఇందులో అయితే మా ఉంటుంది అన్నమాట. సో ఇలా తీసుకోవచ్చు, ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు ఇందులో. ఈ ఫ్రూట్స్ ఆ ఫ్రూట్స్ అని లేదు, ఏ ఫ్రూట్ అయినా యూజ్ చేయొచ్చు ఇందులో. కస్టర్డ్లో ఫ్రూట్స్ చాలా బాగుంటాయి హెల్త్కి కూడా. హెల్త్ వైజ్ వచ్చినప్పుడు ఇది చాలా మంచిది. ఇది అందులో ఈ సమ్మర్లో అందరూ కూల్ కూల్గా కావాలనుకుంటారు కాబట్టి ఇది చాలా బాగుంటుంది అన్నమాట ఈ కస్టర్డ్ కూడా. షుగర్ అనేది ఆప్షనల్ అన్నమాట ఇందులో, అది ఫ్రూట్స్లో కూడా షుగర్ ఉంటుంది కాబట్టి. సో ఆప్షనల్ అది.
ఇందాక చూపించినట్టుగానే అది అయిపోయింది, చిక్కబడిపోయింది. సో ఇదేంటంటే స్టవ్ దించేసేసి కొంచెం సేపు దీన్ని బాగా హీట్ చేసుకున్నాం కదా పాలు, అది మనకు ఆ కన్సిస్టెన్సీ తెలుస్తుంది అనమాట అది కొంచెం దగ్గర పడేటప్పటికి. అప్పుడు ఫ్లేమ్ ఆపేసి దాదాపు దీన్ని హాఫ్ అన్ అవర్ అలాగ కొంచెం దూరం ఉంచాలన్నమాట. అదే ఐ మీన్ బాగా ఆరిపోవాలి, అలా హీట్గా ఉన్నది ఆరిపోయాక మొత్తం కూల్ అయిపోయాక అప్పుడు మనం ఏవైతే తీసుకున్నామో డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ అవన్నీ ఇప్పుడు ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ అలా టర్న్ చేసేసుకొని కూల్గా సర్వ్ చేసుకుంటే కస్టర్డ్ చాలా బాగుంటుంది. హెల్త్ వైడ్ కూడా డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి కాబట్టి చాలా మంచిది. ఇందులో షుగర్ వచ్చేసేటప్పటికి ఆప్షనల్, ఎందుకంటే ఫ్రూట్స్లో యాడెడ్ ఫ్రూట్స్లో ఆల్రెడీ కొంచెం షుగర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి. సో డ్రై ఫ్రూట్స్ కూడా బాదం చాలా మంచిది. జీడిపప్పు వచ్చేసేటప్పటికి క్యాజు అది మనం ఆప్షనల్, అది కూడా ఫ్యాట్ కాబట్టి. సో హెల్త్ వైజ్ వచ్చేటప్పటికి కస్టర్డ్ కూడా చాలా మంచిది, ఎందుకంటే ఇందులో ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి. సో దీన్ని 1 అవర్ 2 అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసేసి తింటే హెల్త్ వైజ్ అండ్ సీ సమ్మర్కి చాలా బాగుంటుంది. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఎండలు కూడా బాగా ఉండేవి. సో ఇట్స్ బెటర్ టు టేక్ దిస్, ఐ నా సజెషన్, నేను అనుకుంటుంది. మీ అందరికీ కస్టర్డ్ ఎలా ఉందో తప్పకుండా చెప్పండి.